నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జవాబుదారిగా పనిచేయాలి, పోలవరం శాసనసభ్యుడు తెల్లం బాలరాజు అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి ప్రజలు జవాబుదారిగా పనిచేయాలని పోలవరం శాసనసభ్యులు రాష్ట్ర ఎస్టీ కమిటీ చైర్మన్ తెల్లం బాలరాజు అన్నారు. టి నరసాపురం మండలంలోని తెల్లం బర్రపలం గ్రామంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్సీఎం చర్చ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అందుకని మీ ఊర్లో ఇంతమందికి ఇన్ని పథకాలు ఎప్పుడన్నా వచ్చినాయమ్మా? ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమందికి ఏ పథకం తీసినా గానీ అర్హత ఉన్న వాళ్ళకి అందరు కూడా ఈరోజు డబ్బులు పడ్డాయి. సుమారు ఒక కుటుంబంలో ప్రతి కుటుంబంలో 1 లక్ష నుంచి 5 లక్షల వరకు ఏదో రూపంలో పడ్డాయి. అంటే ఒకరు అమ్మఒడి పడవచ్చు, ఒకరు రైతు భరోసా పడవచ్చు, ఒకరు వాహన మిత్ర ద్వారా పడవచ్చు, ఒక టైలరింగ్ చేస్తున్న రావచ్చు, ఒక కాప్ నేస్తం ద్వారా కూడా రావచ్చు, ఒక జగనన్న దీవెన పథకం ద్వారా రావచ్చు. ఇలా ఒక కుటుంబంలో అన్ని పథకాలు కూడా వచ్చి రావచ్చు. కొన్ని కుటుంబాలకు 2-3 పథకాలు రావచ్చు. కానీ ప్రతి ఒక్క కుటుంబం ఈ 7.5 లబ్ధి పొందిందా లేదా? మరి ఇలాంటి పరిపాలన కోసమే మీరు అందరూ కూడా ఎదురు చూశారు కాబట్టి మరి మీ ఆలోచన తగ్గట్టే ఈ రోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఈరోజు మహిళలకి మరి గతంలో మీరు అప్పులు ఊపులు కోల్పోయారు. ఆనాడు గత ప్రభుత్వంలో మీ అప్పులన్నీ రద్దు చేస్తున్నారు. నాకు పెన్షన్ అర్హతున్నా రాలేదండి, లేకపోతే నాకు స్థలం లేదండి, నాకు రేషన్ కార్డు రాలేదండి. ఈ సమస్యలు మరి ప్రజలు మరి ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలో శబ్దమైంది. ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలంటే ఒక వ్యవస్థ కావాలి. గ్రామాల్లోనే పరిపాలన అందించాలి, గ్రామాల్లోనే సమస్యల పరిష్కారం కావాలనే ఉద్దేశంతోనే ఈ సంచల వ్యవస్థ తీసుకురావడమైంది. ఒక సంచల వ్యవస్థే కాదు, ప్రజలు ఇంకా ఇబ్బంది పడుకుండా ఉండాలి. వాళ్ళకి ఎలా అర్జీ కూడా పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నారని ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ కూడా